ఇవాళ మనం చూసాం ఈనాళ్ళలో మధ్యంలో విషం దీనికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు నాయకులు అనురాధ వెంకట రామిరెడ్డి వరుణ్ అనే వాళ్ళు ఇవన్నీ కూడా మధ్యం బాటిల్స్ తీసుకువెళ్లి వాటిని ఏదో టెస్ట్ చేసి ప్రైవేట్ ల్యాబ్లో టెస్ట్ చేసి దానిలో విషపూరితమైనటువంటి కాంపౌండ్స్ ఉన్నాయి ఇది తాగటం వలన ప్రజలు తీవ్రంగా అనారోగ్యానికి గురవుతారు దీనివల్ల అనేకమైన ఇబ్బందులు వస్తాయి అనేటువంటి ఒక ప్రచారాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది తెలుగుదేశం వాళ్ళేమో ఈ బాటిల్స్ తీసుకెళ్ళడం వాటినేమో ల్యాబ్లో ప్రైవేట్ ల్యాబ్లో టెస్ట్ చేయటం ఆ టెస్ట్ చేసినటువంటి వాటిని ఈనాళ్ళలో ప్రముఖంగా ఫ్రంట్ పేజీలో వేయటం ఇదంతా ఒక దుష్ప్రచారం తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారమే తప్ప దీనిలో వాస్తవాలు లేవు ఎందుకని నేను చెప్తానంటే ఈ పరీక్ష చేయించిన వారు ఎవరు వీళ్ళేమన్నా సంఘ సంస్కర్తల లేకపోతే మద్యపాన నిషేధం కోసం పోరాడినటువంటి యోధుల ఎవరు వీళ్ళు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి చెంచాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రోజు బురదొల్లే ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాన్ చెప్తే ఆ ప్లాన్ ప్రకారంగా తీసుకెళ్లడం దీనిలో విషం ఉందని చెప్పేసి వీళ్ళు కలిపారు లేకపోతే నాలో విషం ఉందో ఏదో ఒక ప్రైవేట్ ల్యాబ్లో చేయటం దాన్నేమో ఈనాడు ఫ్రంట్ పేజీలో వేసి ప్రభుత్వాన్ని బదనాం చేయటం ఇది వారి దురుద్దేశపూరితమైనటువంటి ప్రయత్నమని ఈ సందర్భంగా ప్రజలు గమనించాలని కూడా మనవి చేస్తున్నా ఈ సందర్భంగా ఒకసారి మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో కూడా పోయినసారి చాలా వివరంగా చెప్పారు అప్పుడు కూడా ఎస్జిఎస్ ల్యాబ్లో మేము పరీక్షలు చేశాము దీనిలో చాలా విషపూరితమైనటువంటి పదార్థాలు ఉన్నాయని చెప్తే ఆ ఎస్జిఎస్ ల్యాబ్కి అఫీషియల్గా గవర్నమెంట్ లెటర్ రాస్తే వారు చెప్పారు దీనిలో ఏమి విషపూరితమైన పదార్థాలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు టెస్ట్ చేయమనలేదు మేము అలా టెస్ట్ చేయలేదు అలాంటిది ఏమీ లేదని రాతపూర్వకంగా వారు ఇచ్చినటువంటి విషయాన్ని శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా వారు శాసనసభలో ఏ విషయాలైతే చెప్పారో ఆ విషయాన్ని కూడా ఇక్కడ ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందంటే ఇవాళ మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉన్నాయి ఈ 20 డిస్టిలరీస్ కూడా ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 మేలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ప్రజలు ఆయన ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా చేశారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క డిస్టిలరీ కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అన్నీ కూడా పూర్వ ప్రభుత్వాలు ఇచ్చాయి 1982లో కేవలం 5 మాత్రమే డిస్టిలరీస్ ఉంటే చంద్రబాబు నాయుడు గారి కాలంలో 14 డిస్టిలరీస్కి ఆయన పర్మిషన్ ఇచ్చారు దానిలో చెప్పాలంటే ఈ 5 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాలు అంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాల్లో 14 నుంచి 19 వరకు 7 డిస్టిలరీస్కు పర్మిషన్ ఇచ్చినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇవాళ ఆయన ప్రభుత్వం ఆయన తాబేదారులు ఆయన చెంచాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మందు మీద విమర్శ చేసే పరిస్థితికి వచ్చారంటే అర్థం కాదు మీకు ప్రజల మీద ఉన్న ప్రేమ ఏంటి మీరు ఎందుకు అన్ని డిస్టిలరీస్కు పర్మిషన్ ఇచ్చారు మేము ఒక్క డిస్టిలరీస్ కూడా పర్మిషన్ ఇవ్వకోకుండా చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంటే మీరు బ్రాండ్స్ చెప్తున్నారు శాసనసభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు బూమ్ బూమ్ బ్రాండ్ ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు ప్రెసిడెంట్ మెడల్ ఎవరిది ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయంలో వీటన్నిటికీ పర్మిషన్ ఇచ్చి ఇవన్నీ కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు నేను ఒకటి మనవి చేస్తున్నా ఇవాళ ఏ డిస్టిలరీ నుంచి అయినా సరే మందు విడుదలైతే ఈ విస్కీలు కానీ లేకపోతే ఈ ఐఎంఎఫ్ లిక్కర్స్ కానీ రిలీజ్ అయితే దానికి ఒక పద్ధతి ఉంటుంది ప్రతి చోట తయారు చేస్తారు క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది అక్కడ అధికారులు ఉంటారు ఎక్సైజ్ అధికారులు క్వాలిటీ కంట్రోల్ని వాళ్ళు టెస్టులు చేసి ఎస్ దిస్ ఈజ్ బెస్ట్ బాగానే ఉంది మన నిర్ణీతమైనటువంటి ప్రమాణాలతోనే ఇది రిలీజ్ చేశారు అనేటువంటి విషయాన్ని సర్టిఫై చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిందో చేయలేదే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతే అంతకుముందు కూడా ఇదే పద్ధతే ఆ పద్ధతి ప్రకారం చేస్తుంటే మీ బ్రాండ్స్ మీరు ఇచ్చినటువంటి డిస్టిలరీ కంపెనీస్లో మీరు ఇచ్చినటువంటి మీరప్పుడు ప్రమాణాలు ఏ విధంగా పాటిస్తున్నారో అదే పద్ధతుల్లో మేము చేస్తుంటే దీనిలో ఏదో విషం కలిపేశారు విషం కలిపింది విషం ఉన్నది మధ్యంలో కాదు మీ బుర్రల్లో విషం ఉందని మనం చేస్తున్నాం మీరు విషపూరితమైనటువంటి ప్రచారం చేయడం కోసం మద్యాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది ప్రజలు గమనించాలి ఈ దుష్ట చతుష్టయం ఎవరైతే తెలుగుదేశం
ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఉన్నాయో ఈ దుష్ట చతుష్టయం కావాలని ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, మీరు మద్యాలు ఎక్కడి నుంచో తీసుకెళ్లారు బాటిల్స్ అని చెప్తున్నారు, ఎంతవరకు నిజమండి అది? మీరు కావాలని మీరే విషం కలిపి మీరే ఇలాంటి ఇంప్యూరిటీని క్రియేట్ చేసి ఒక ప్రైవేట్ ల్యాబ్కు పంపించి ఆ ప్రైవేట్ ల్యాబ్లు ఇవన్నీ ఉన్నాయని చెప్పి అది ఈనాడులో బ్రాండ్ ఈనాడులో మెయిన్ పేజీలో ఏంచి మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నాన్ని ఇవాళ తెలుగుదేశం ఎన్నుకొని చేస్తున్నది. దీన్ని చూస్తూ మీ ఊరుకు అని కూడా మనవి చేస్తున్నా, నేను అధికారులకు మనవి చేస్తున్నా, అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఈ విధంగా ఎవరైతే కావాలని దుష్ప్రచారం చేస్తున్నారో వారి మీద చట్టపరమైనటువంటి పద్ధతుల్లో యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే సరైనటువంటి విధానం కాదని కూడా నేను మనవి చేస్తున్నా. అసలు తెలుగుదేశం వారి విధానం ఏమిటంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో ఇందాక మీకు చెప్పినట్టుగా సత్ఫలితాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి. జడ్పీటీసీ ఎన్నికలు కానీ, లోకల్ బాడీస్ ఎన్నికలు కానీ, బై ఎలక్షన్స్ కానీ, అసలు తెలుగుదేశం పార్టీ కానీ, అపోజిషన్స్ కానీ నిలబడేటటువంటి పరిస్థితులలో లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రం ఉన్నది. దీన్ని ఏదో ఒక విధంగా చిన్నాభిన్నం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల మీద దెబ్బతీయాలి, ప్రజల్ని దెబ్బతీయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరపాలి ప్రజల్ని అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటంటే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు, ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం అమలు చేయడంలో అలాయిలా కూడా కాదు. ఎక్కడ అవినీతి లేకుండా డైరెక్ట్గా బెనిఫిషియరీస్కి వెళ్ళే విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని ఏదో విధంగా బదనం అంటే ఏంటి, ఈ సంక్షేమ కార్యక్రమాలు జరగకూడదు, ఈ సంక్షేమ కార్యక్రమాలు జరగకూడదంటే సంక్షేమ కార్యక్రమాలకు కావాల్సినటువంటి ఆదాయాలు ప్రభుత్వానికి రాకూడదు, అందువలన ప్రజలెవరూ శిస్తులు కట్టకూడదు, ప్రజలెవరూ కూడా ప్రజలు కట్టవలసినటువంటి పన్నులు కట్టకూడదు, మద్యంలో వస్తున్నటువంటి ఆదాయం మద్యంలో రాకూడదు అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది. మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే, అప్పులు పుట్టకూడదు ఈ ప్రభుత్వానికి, ఆదాయం రాకూడదు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రోజుకో లెటర్ రాస్తున్నారు ఆర్బీఐకి బ్యాంక్స్కి, ఏంటి మీరు అప్పు ఇవ్వడానికి వీల్లేదు వీళ్ళకి అనేటువంటి పద్ధతులు, ఇటు అప్పు పుట్టకూడదు, ప్రజల దగ్గర నుంచి వసూలు చేయకూడదు, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవాలి, పేద ప్రజలు నష్టపోవాలి, ఈ ప్రభుత్వం గల్లంతు కావాలనేటువంటి ఒక విషపూరితమైన వాతావరణంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమేది తప్ప దీనిలో వాస్తవం లేదు. నాకు అర్థం కాల, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విస్కీలో విషం ఉందట, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో విస్కీలో అమృతం ఉందా? నాకు అర్థం కాలేదు. అప్పుడు ఇప్పుడు ఒకటే కదా విస్కీ, మీరు టెస్ట్ చేస్తే సరిపోతుందా? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో మద్యంలో అమృతం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో మద్యంలో విషం, ఆ మద్యం ఈ మద్యం ఒకటే, ఆ డిస్టిలరీస్ ఈ డిస్టిలరీస్ ఒకటే, మేము ఒక్క డిస్టిలరీస్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు, ఒక్క బ్రోవరేజెస్ కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు, మీరు ఏ ఓనర్స్ ఉన్నారో ఆ ఓనర్సే, ఆ బ్రాండ్సే జరుగుతున్నాయి, ఆ బ్రాండ్స్ మా మీద రుద్దేసి ఈనాడులోను టీవీ ఫైవ్లోను చెప్పించి మమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం వ్యర్థమవుతుంది. ఇలాంటి విషపూరితమైన ప్రచారాలు చేయడం ద్వారా మరింతగా మాకు అభిమానం పెరుగుతుంది తప్ప మా అభిమానాన్ని మీరు దెబ్బ తీయలేరని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదే